హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చూ క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి సిఎంఆర్ ఐటీ సిఎంఆర్ సెట్ అలాగే ఫార్మసీ కాలేజెస్ని ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నాను అనమాట సో ఈ సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి కండ్లకొయ్య మేడ్చల్ డిస్టిక్లో ఉంటుందన్నమాట అండి సో ఇది వరకు నేను సిఎంఆర్ ఈసీ క్యాంపస్ని అయితే కవర్ చేశాను సో ఇది వచ్చేసి నేను సిఎంఆర్ ఈసీ నుంచి బ్యాక్ సైడ్ వచ్చేసి సిఎంఆర్ సెట్కి లేదంటే సిఎంఆర్ ఐటీకి సీఎంఆర్ ఫార్మసీకి వెళ్ళాలన్నమాట సో మీరు ఈ సిఎంఆర్ కాలేజ్కి రావాలంటే సికింద్రాబాద్ నుంచి టూ ట్వంటీ నైన్ బస్ ఏవైనా కూడా ఇక్కడికి వస్తాయన్నమాట సో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి లేదంటే పేరెంట్స్ ఈ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తుంటారు కదండీ సో అలాంటి వాళ్ళకి లేదంటే హాస్టల్స్ గురించి సెర్చ్ చేస్తుంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో చక్కగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఇది అన్ని కాలేజెస్ కూడా కామన్ ఆడిటోరియం అనమాట ఇది పెద్ద థియేటర్ లాగా ఉంటుందండి సో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా కూడా అన్నీ కూడా ఇందులోనే చేస్తుంటారండి సో ఎక్కువ మంది అట్ ఎ టైమ్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఆడిటోరియం అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట సో ఈ ఆడిటోరియం వచ్చేసి టూ ఇయర్స్ బ్యాక్ అయితే దీన్ని ఓపెన్ చేశారనమాట సో ఏదైనా క్యాంపస్కి సంబంధించినటువంటి ఏదైనా సెలబ్రేషన్స్ జరిగినా లేదంటే ఓరియంటేషన్స్ జరిగినా అన్నీ కూడా ఈ ఆడిటోరియంలోనే సెలబ్రేట్ చేసుకుంటారు సో ఎక్కువ మంది దీంట్లో వెళ్ళేసి సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా ఎక్కువ సిట్టింగ్ కెపాసిటీ అయితే ఉందనమాట సో రీసెంట్గా ఇందులో ఓరియంటేషన్ డే సెలబ్రేట్ చేశారు సో అందుకని చెప్పేసి ఈ బ్యానర్స్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి సో ఇది చాలా చాలా పెద్దదండి ఈ ఆడిటోరియం వచ్చేసి అన్ని క్యాంపస్ వాళ్ళు కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు సో ఇది కామన్ ఆడిటోరియం అనమాట అన్ని క్యాంపస్కి కూడా అలాగే ఈ ఆడిటోరియం పక్కనే కూడా ఐటీకి సంబంధించినటువంటి గర్ల్స్ హాస్టల్ అయితే ఉంటుందన్నమాట చూసారు కదండీ ఇక్కడ మీకు ఎదురుగా కనపడేది వచ్చేసి గర్ల్స్ హాస్టల్ అనమాట సో దీనికి గర్ల్స్ హాస్టల్కి ఆపోజిట్లోనే సిఎంఆర్ ఐటీ అయితే ఉంటుందండి సో ఈ గర్ల్స్ హాస్టల్ కూడా వన్ ఇయర్ బ్యాక్ నుంచి అయితే ఇది రన్ చేస్తున్నారు సో ఈ ఆడిటోరియం టోటల్ వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది సో మనం ఈ ఆడిటోరియం నుంచి రైట్ సైడ్ వెళ్ళామంటే సిఎంఆర్ సెట్ సీఎంఆర్ ఫార్మసీ వస్తుంది అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే సీఎంఆర్ ఐటీ క్యాంపస్ వస్తుంది అనమాట సో నేనైతే సిఎంఆర్ ఐటీ క్యాంపస్ బయట సైడ్ నుంచి కవర్ చేశాను ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉండాలన్నమాట సో ఇక్కడ చూస్తున్నదండి మీరు చూడొచ్చు ఇది సేమర్ ఐటి క్యాంపస్ అండి ఇక్కడ సో టోటల్గా ఇక్కడ త్రీ ఫోర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి సో మనం స్ట్రైట్గా వెళ్ళేసి రైట్ తీసుకున్నామంటే సేమర్ ఐటి క్యాంపస్ వస్తుంది సో లెఫ్ట్ సైడ్ చూసామంటే సేమర్ గర్ల్స్ హాస్టల్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ బాయ్స్కి హాస్టల్ కూడా సపరేట్ ఉందని చెప్పేసి అన్నారు సో గర్ల్స్కి బాయ్స్కి అయితే హాస్టల్ అయితే అవైలబుల్గా ఉంది ఇప్పుడైతే సో మనం ఇక్కడ స్ట్రైట్గా వచ్చామంటే ఇక్కడ రైట్ సైడ్లో ఉండేది వచ్చేసి ఫార్మసీ వరద్ది అలాగే లెఫ్ట్ సైడ్లో ఉండేది వచ్చేసి సిఎంఆర్ సెట్ క్యాంపస్ అనమాట అలాగే మనం స్ట్రైట్గా వెళ్ళామంటే ఎంట్రన్స్ అయితే కనపడుతుందండి సో అక్కడ నుంచి మనకి నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి చాలా బస్సెస్ అయితే కంటిన్యూస్గా ఉంటాయి ఎవ్రీ టూ మినిట్స్ ఆర్ వన్ మినిట్కి ఎక్కువ బస్సులు అయితే అన్నమాట సో ఎవరికైనా బస్ ఫెసిలిటీ కావాలనుకునే వాళ్ళకి కూడా నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఈ క్యాంపస్కి అవైలబుల్గా ఉన్నాయి సో లేదు మాకు కాలేజ్ బస్సులే కావాలనుకునే వాళ్ళకి కూడా నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కూడా మీకు చూపిస్తాను సో బస్సెస్ ఇక్కడ పార్క్ చేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్ అనమాట చాలా చాలా పెద్ద గ్రౌండ్ అండి ఏదన్నా ఫ్లాష్ మార్ఫ్స్ చేయడానికి కానీ లేదంటే ఏదైనా కాలేజ్ డే సెలబ్రేషన్స్ కానీ అన్నిటికి కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారన్నమాట ఈ క్యాంపస్లో వచ్చేసి సో అలాగే ఇక్కడ మీరు చూసినది వచ్చేసి సీమా సెట్ క్యాంపస్లో ఉన్నటువంటి స్టేషనరీస్ షాప్స్ సో ఏదానికి అది సపరేట్ సపరేట్గా కాంపౌండ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ రైట్ సైడ్లో ఉండేది వచ్చేసి ఫార్మసీ వాళ్ళకి సంబంధించినటువంటి బ్లాక్ అనమాట ఇది వచ్చేసి ఇదే కాకుండా ఇక ఫ్రంట్ సైడ్ కూడా ఇంకొక బ్లాక్ ఉందండి ఇది టోటల్గా టూ బ్లాక్స్ త్రీ బ్లాక్స్ ఉన్నాయండి సో ఫార్మసీ ఇది కూడా చాలా చాలా పెద్ద బ్లాక్ అనమాట ఇది వచ్చేసి అలాగే దీనికి ఫార్మసీ బ్లాక్ ఇక్కడ మీకు ముందు గేట్ కనబడుతుంది కదండి ఈ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేసి మనం రైట్కి వెళ్ళామంటే ఇంకొక బ్లాక్ ఉంటుంది అనమాట అది కూడా ఫార్మసీకి సంబంధించినది సో వెనకలు వచ్చేసి ఫార్మసీ వాళ్ళకి సంబంధించినటువంటి క్యాంటీన్ ఉంటుంది సో ఆ క్యాంటీన్ కూడా నేను కవర్ చేశాను ఇందులో సో ఫుడ్ కూడా పర్లేదండి బాగానే ఉంటుంది ఇక్కడ మీకు చూస్తున్న వచ్చేసి సిఎంఆర్ సెట్ క్యాంపస్ అనమాట ఇది చాలా చాలా పెద్ద క్యాంపస్ అండి సో ఇందులోకి వెళ్ళాలన్నా కూడా సెక్యూరిటీ పర్మిషన్ అయితే కంపల్సరీ ఉండాల్సిందనమాట సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అయితే సిఎంఆర్ సెట్లోకి వస్తున్నారు సో చాలా మంది హాస్టల్లో ఉండడానికి మొత్తం లగేజ్ తీసుకొని వస్తున్నారండి సో సీఎంఆర్క్ సెట్కి సంబంధించినవన్నీ కూడా అంటే క్యాంటీన్ కానీ లేదంటే పార్కింగ్ ఏరియా కానీ లేదంటే గర్ల్స్ హాస్టల్ కానీ అన్నీ కూడా దానికి ఒక సపరేట్ కాంపౌండ్ ఉంటుంది ఆ కాంపౌండ్లోనే అన్నీ ఉంటాయి సో నాకు లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ కావాల్సి వచ్చి నేను లోపలికి వెళ్ళలేకపోయాను సో ఇక్కడ మీకు ఇక్కడ చూ రైట్ సైడ్ చూస్తున్నంత కూడా ఫార్మసీకి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియా అనమాట సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పార్కింగ్కి అంతా కూడా దీన్నే యూస్ చేసుకుంటారు సో అలాగే సీఎంఆర్ సెట్కి వచ్చేసి లోపలే ఉంటుందండి పార్కింగ్ వచ్చేసి మీకు ఇది మనం మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సీఎంఆర్ సెట్కి వచ్చేసి సో లెఫ్ట్ సైడ్లో మీకు కనబడుతుంది కదండి దీన్ని కూడా మీకు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను సో ఇది ఈ కనబడుతుండేది వచ్చేసి సీఎంఆర్ సెట్కి ఎంట్రెన్స్ అనమాట సో బయట సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు గేట్ ఎంట్రన్స్లో కూడా వాళ్ళు ఉంటారన్నమాట సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే టోటల్గా సిఎంఆర్ సెట్ క్యాంపస్లో ఉన్నటువంటి అన్నింటిని కూడా మనం కవర్ చేసుకోవచ్చు సో ఇక్కడ పార్కింగ్ నుంచి ఫ్రంట్ సైడ్ చూసారంటే ఇక్కడ పెద్ద గ్రౌండ్ అండి చాలా చాలా పెద్ద గ్రౌండ్ అనమాట సో ఈ గ్రౌండ్లోనే మనకి అన్ని క్యాంపస్లకు సంబంధించినటువంటి బస్సెస్ కూడా ఉంటాయన్నమాట సో ఇన్ కేస్ కాలేజ్ బస్సెస్ ఆప్షన్స్ని చూస్ చేసుకున్న వాళ్ళైతే ఈ గ్రౌండ్లోకి వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నెంబర్ బస్ని ఎక్కేస్తారనమాట సో ఇక్కడే ప్లే గ్రౌండ్ క్రికెట్ ఆడడానికి లేదంటే వాలీబాల్ ఇవన్నీ ఆడడానికి పెద్ద ప్లే గ్రౌండ్ అండి సో ఇది సిఎంఆర్ సెట్ క్యాంపస్ ఒక ఎంట్రన్స్ అనమాట సో ఇది కామన్ ఏరియా అండి బస్సెస్ వచ్చి టర్న్ అవుతూ ఉంటాయి అన్నమాట అన్ని క్యాంపస్లో ఎక్కువ బస్సెస్ కామన్గా ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి లేదంటే ఎంటర్ అవ్వడానికి ఇది కామన్ ఏరియా అనమాట సో ఇవన్నీ కూడా గ్రౌండ్లోకి వచ్చేస్తాయి అనమాట సో ఏ క్యాంపస్ గమనించిన వాళ్ళు ఆ క్యాంపస్కి వెళ్ళడానికి ఇది కామన్ రూట్ అనమాట సో ఇక్కడ బస్సెస్ అన్నీ కూడా మొత్తం పార్క్ చేస్తారు చూడండి సో ఇది పార్కింగ్ ఏరియా ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అనమాట ఇది టోటల్గా కూడా సో పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏమైనా సెలబ్రేట్ చేసినా కూడా ఈ గ్రౌండ్ని వీళ్ళు యూస్ చేసుకుంటారు వచ్చేసి సో ఇప్పుడైతే ఫార్మసీ ముందు నుంచి మీకు చూపిస్తాను అనమాట ఫార్మసీ ముందు ఎలా ఉంటుంది ఏంటనేది సో మనం ఇలాగ స్ట్రైట్గా వచ్చామంటే ఇదంతా కూడా ఫార్మసీకి సంబంధించినటువంటి ఏరియా అనమాట సో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఈ బస్సెస్ అన్నీ కూడా పార్కింగ్లో ఉంటాయన్నమాట సో చూసిన కండి సో ఇక్కడ ఈవినింగ్ అవ్వగానే మొత్తం అన్నీ సీఎంఆర్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసి బస్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారు అంటే సిఎంఆర్ సంబంధించినటువంటి బస్సెస్లో వెళ్ళాలంటే లేదు నార్మల్గా ఆర్టీసీ బస్సెస్ ప్రిఫర్ వాళ్ళు క్యాంపస్ బయటకు వెళ్ళేసి వాటి కోసం వెయిట్ చేస్తుంటారనమాట సో ఎలాగో దీనికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి సో ఎంచక మీరు ఆర్టీసీస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మాకు అవైలబిలిటీ లేదు అనుకునే వాళ్ళు ఎంచక కాలేజ్ బస్సెస్ని ప్రిఫర్ అండి లేదంటే ఓన్ వెహికల్ ఉండేవాళ్ళు ఓన్ వెహికల్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఇదంతా కూడా సీఎంఆర్ ఫార్మసీకి సంబంధించినటువంటి ఏరియా అనమాట సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి సో దీనికి పార్కింగ్ ఏరియాకి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి అక్కడ అన్ని సిఎంఆర్ క్యాంపస్కి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది సో ఇక్కడ మొత్తం చూసినంతా కూడా సీఎంఆర్ ఫార్మసీకి సంబంధించినటువంటి బ్లాక్ అలాగే పార్కింగ్ ఏరియా అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి సీఎంబర్కి ఫార్మసీకి సంబంధించినటువంటి క్యాంటీన్ కూడా ఉంటుంది సో ప్రతి క్యాంపస్కి కూడా సపరేట్ సపరేట్ క్యాంటీన్స్ అయితే ఉంటాయండి అలాగే హాస్టల్ కూడా ఫార్మసీకి అయితే నాకైతే కనపడలేదు బట్ సిఎంఆర్ ఐటీకి అలాగే సీఎంఆర్ సెట్కి అలాగే సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్కి అలాగే సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి వీటన్నిటికి కూడా గర్ల్స్ హాస్టల్ అలాగే బాయ్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు ఇక్కడ సో చాలామంది కొత్తగా జాయిన్ అవుతున్నారు కదండి సో అంతా వచ్చేసి కాలేజ్ని చెక్ చేసుకుంటున్నారు అలాగే చాలా మంది హాస్టల్ జాయిన్ అయ్యే వాళ్ళు వచ్చేసి ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారండి బ్లగేజ్ తీసుకొచ్చేసి సో ఇది వచ్చేసి సిఎంఆర్ ఫార్మసీ అండి ఫ్రంట్ ఫ్రెండ్ సైడ్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది మొత్తం కూడా సిఎంఆర్ ఫార్మసీకి సంబంధించినటువంటి ఫుట్బాల్ కోర్ట్ కానీ లేదంటే ప్లే గ్రౌండ్ కానీ లేదంటే క్రికెట్ ప్లే గ్రౌండ్ కానీ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ప్లే చేసుకోవడానికి ఇదంతా కూడా ఏరియా అనమాట సో ఈవినింగ్ టైం లేదంటే చాలామంది హాస్టల్లో ఉండేవాళ్ళు ఈవినింగ్ టైం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆడుకుంటుంటారు సో ఈ ఏరియా అంతా కూడా ఫార్మసీకి సంబంధించినటువంటి ఏరియా సో ఇది గ్రౌండ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్నటువంటి సిఎంఆర్ ఫార్మసీ బ్లాక్ టూ అనమాట సో మొత్తం అన్ని బస్సెస్ కూడా పార్కింగ్ ఇక్కడే ఉంటాయన్నమాట ఈవినింగ్ వచ్చేవరకే అందరు కూడా ఇక్కడికి వచ్చేసి బస్సెస్ అయితే ఎక్కుతు ఉంటారు సో ఇది బ్లాక్ టూ అనమాట ఇంతకుముందు మీకు సిఎంఆర్ సెట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇంకొక బ్లాక్ చూపించాను కదండి అది వచ్చేసి బ్లాక్ వన్ సో ఈ రెండిట్లో కూడా సిఎంఆర్ ఫార్మసీ వాళ్ళు తీసుకున్నారన్నమాట ఈ రెండు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బ్లాక్స్ అనమాట సో ఇది టోటల్గా ఫార్మసీ గురించి అండి సో ఇప్పుడు ఫార్మసీ బ్లాగ్స్ చూడండి సో ఇన్ సైడే అంటే వీటి లోపలే మొత్తం ల్యాబ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏ క్యాంపస్ సంబంధించినవి ఆ క్యాంపస్లోనే ఉండిపోయి ఉంటాయి అన్నమాట సో ఇన్ కేస్ వీళ్ళు ఏదైనా ఫ్లాష్ మార్ప్స్ కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే క్యాంపస్ ఏ క్యాంపస్ వల్ల ఆ క్యాంపస్ సంబంధించినటువంటి గ్రౌండ్స్ వాళ్ళు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం కానీ చేస్తుంటారు సో ఇది ఫార్మసీకి సంబంధించినటువంటి ఏరియా సో మనం ఇక్కడ లోపల నుంచి బయటికి వెళ్ళామంటే ఇప్పుడు ఈ బ్లాక్లో టూ నుంచి మనం బయటికి ఎగ్జిట్ అయ్యామంటే దానికి ఆపోజిట్లోనే ఫార్మసీకి సంబంధించినటువంటి క్యాంటీన్ అయితే ఉంటుంది సో క్యాంటీన్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను సో అన్ని క్యాంటీన్లు కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయండి సో ఫుడ్ కూడా పర్లేదండి బాగానే ఉంటుంది సో ఇప్పుడైతే ఫార్మసీ క్యాంపస్ని అలాగే బయట ఉన్నటువంటి కెఫిటేరియాని మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో చూసేసేయండి చూసారు కదండి సీఎంఆర్ ఫార్మసీకి సంబంధించినటువంటి క్యాంటీన్ అలాగే బస్సు ఎక్కడెక్కడ పర్క్ చేస్తారు లేదంటే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి లేదంటే ఆడిటోరియం ఉంది హాస్టల్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది సో అలాగే ఇది టోటల్గా ఈ వీడియో అంతా కూడా సిఎంఆర్ సెట్ అలాగే సిఎంఆర్ ఫార్మసీ అలాగే సిఎంఆర్ ఐటీకి సంబంధించినటువంటిది సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ